నేను మీ అందరికీ తెలుసు అనుకున్నాను. గుడ్ ఆఫ్టర్నూన్ సార్ మేడం, నా పేరు కిరాణి అని ఈ ఊరిలో కమ్యూనిటీ ఆఫీసర్ గా చేస్తున్నాను. సో నేను 2022 మే 20th నా ఈ ఊర్లో అడుగుపెట్టినప్పుడైతే నాకు అసలు బయలుదేరి ఇది కమ్యూనిటీ ఫీల్ అంటేనే తెలిసింది కాదు. స్టార్టింగ్ స్టార్టింగ్ అక్కడ మన ఊరు స్టార్టింగ్ టెంపుల్ కడుతున్నారు, ఇంకా న్యూ గా ఇచ్చేస్తున్నారు మన గ్రామ ప్రజలకు. అందరికీ నమస్కారం. ఇది మా ఊరే. 12 అక్కడ మేము పుట్టినాము. అంతే మంచి బృందానికి నా మనసు మంది, అలాగే మన గ్రామ ప్రజలకు ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ఎంత విజయవంతంగా నడిపిస్తున్నటువంటి మన ఆశిస్తున్నాము. అయితే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ రోజు మనం ఇక్కడ చెప్తున్నటువంటి ఈ కార్యక్రమానికి మన అందరికీ తెలుసా తెలియదో గాని ఇక్కడ చాలా పెద్ద వచ్చిందండి. ఈ యొక్క అదృష్టంలో మిగతానికి రావాలనుకుంటున్నాను నేను. ఆయనకి టైం అనేది అస్సలు ఉండదు. ఆయన విజయనగరం జిల్లాలో జిల్లా అధికారిగా చేస్తున్నటువంటి ఇప్పుడు ఏం చేస్తాం, స్వచ్ఛంగా చేస్తున్నటువంటి మంచి వ్యక్తి మనం తీసుకొస్తాం ఇవ్వండి. ఇది చిన్న విషయం కాదండి. అలాగే సార్ మా తర్వాత నాకు తర్వాత మన అందరూ మన చదువుతున్న చేయవలసి చేతుల వారు అంటారని మాట వాళ్ళు ఇచ్చారు. ఈ సందర్భంగా మీ అందరూ కథపడుతున్నారు బాగుంది. అలాగే గారు అమ్మకుండా వచ్చినాక అమ్మకుండ హాస్పిటల్లో 5 సంప్రదించాలని మీరు ముందుగా చెప్పారు. అలా వచ్చినప్పుడు మేము పరిచయం సార్కి మనం ఉండాలి. అన్ని విజయనగరంలో పాలకృష్ణంలో అలాగే ఉన్నటువంటి ఇంకా అంత కాదు, అక్కడ చేసినటువంటి సర్వీస్ ఇంకా అంత కాదు. అదే సర్వీస్ ఫోటోలో మన పాలకొండలో ఇచ్చిన సందర్భంలో వైద్యం అనేది మాత్రం అవుతుంది. ప్రైవేట్ హాస్పిటల్ అనేది ఉన్నట్లయితే మన నేను పలానా తాలూకా మనిషిని ఆయన పంపించానంటే ఆయన యాక్సెప్ట్ చేయరు. అయినా వచ్చి నేను వైద్యం చేస్తాను రికమెండేషన్ ధన్యవాదాలు సార్. అదే సార్ చెప్పారు పరిచయం అయినప్పుడు కూడా వాళ్ళ మేనేజరు బాబీ గారు నాకు ఇంటుడు రేగిరి ఆయన ద్వారా సార్ పరిచయం అయ్యారు. సార్ ఇక్కడ వచ్చిన తర్వాత చాలా మంది మా హాస్పిటల్ అండి మా హాస్పిటల్ అండి అని చెప్పి ఎంతో చేశారు. హాస్పిటల్ హాస్పిటల్ అందరు కూడా, కానీ వాళ్ళందరికీ నేనే ఆసక్తికి రాను, మీరు పనిచేయను, నాకంటూ సహపడ కావాలని నేను నాకేమిపోయి ఉంటాను అని ఆలోచించారు. మనకు వచ్చిన మాట చెప్పాలి నేను కూడా మనకి మళ్ళీగా వచ్చారు ఆయనకు పెళ్లి కావాలి బయట తెలుగులో ఉంటారంటే వాళ్ళ కోసం మూడున్నరలో ఒక చిన్న ఆసక్తి మనం కట్టించి సాగించాలి. నాకు సపోర్ట్ వాళ్ళ ఫాదర్. నేను 2000 లో ఎంసెట్ రాసేటప్పుడు 6500 ర్యాంక్ వస్తే బీసీడీకి ఎంబీబీఎస్ రాదన్నారు. జనరల్ గా నాకైతే సార్ మెడికల్ డిపార్ట్మెంట్ గురించి 0 నాలెడ్జ్, కానీ మా పేరెంట్స్ మా బ్రదర్స్ తమకి ట్రైమ్ అన్నారు రాశాను. 2020 గ్రామ పెద్దలకి మిగతా పెద్ద వాళ్ళందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. నాకు ఇంత అవకాశం వస్తుందని అసలుకి నేను ఊహించలేదు, కానీ థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్. నేను బహుశా మా ఊరు అందరూ తెలిసి ఉండొచ్చు. నేను డాక్టర్ నవీన్ కుమార్ దగ్గర 10 సంవత్సరాలు కంపౌండ్ గా పనిచేశాను సార్. నేను డిఎంఎల్ కూడా చేశాను. స్టార్టింగ్ నుండి మా చిన్నప్పటి నుండి మాకు తెలుసుకొచ్చిన వరకు మా నాన్నగారు ఈ సుప్పాక ఏరియాలో అంతా ఊహించారు కంపౌండ్ మాస్టర్ అని. ఆ వృత్తి అసలు ఈ సబ్జెక్ట్లో నేను రావాలనుకోలేదు, వేరే వేరే ఉన్నాను కోర్సులో ఉండేవాడిని. అలాగా మా నాన్నగారి యొక్క ఎత్తుతో ఒకరితో ఒకరితో అలాగ నేను దాన్ని అలవాటు పడడం జరిగింది. అలా ఏటు ఉంటాను హాస్పిటల్ పని మీద అయితే కష్టం బతకడం అని మళ్ళీ డిఎంఎల్ చేసి శ్రీకాకుళం వెళ్ళాను. అక్కడ రెండు ల్యాబులు కూడా పెట్టాను. కొన్ని కారణాల వల్ల తిరిగి మా ఊరే రావాల్సి వచ్చింది. ఇక్కడున్న మీరు డాక్టర్ సూప్రీంగా చెప్పినట్టుగా ఆశించకన్నా వైద్యం చేయగలిగితే ఎప్పుడు కూడా మనమంటూ కూడా వెనక్కి వెళ్ళకన్నా దేవుడు మనకి ఎంతో కొంత చూస్తారు. హ్యాపీగా సంతోషంగా బతకడానికి కూడా ఆ యొక్క అవకాశం దేవుడు మనకు కలిగి